నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి టీడీపీ సంక్షేమ సంబరాలు నిర్వహించారు. రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ను 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచి 1 జులై నెల మాత్రమే 7,000 రూపాయలు అందజేస్తున్న సందర్భంగా చంద్రబాబు కటౌట్ కు పాలాభిషేకం చేశారు. ఈ సంబరాల్లో రూరల్ నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, కోటమిరెడ్డి బ్రదర్స్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, కోటమిరెడ్డి గిరిధర్రెడ్డిల నాయకత్వం వర్తిల్లాలి అంటూ నినాదాలు హోరెత్తించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడని మండిపడ్డారు. మళ్లీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సత్తా విజనరీ లీడర్ ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలన్నింటినీ చంద్రబాబు త్వరలోనే నెరవేరుస్తారన్నారు. హక్కు లేకుండా పోయిన పరిస్థితుల్లో ఆ భూ హక్కుల చట్టం మన ఆస్తుల మీద మనకు హక్కులు లేకుండా చేస్తుందని ప్రజలు భయభ్రాంతులే పరిస్థితుల్లో ఏదైతే భూ హక్కుల చట్టాన్ని రద్దు చేస్తామని, అంతేకాకుండా మన తాతతో మన ఆస్తులు కొనుక్కుంటే మన పట్టాదార్ పాస్ పుస్తకాల మీద రాజ్యం ముద్ర ఉండాలి కానీ దాని మీద ముఖ్యమంత్రి పెన్షన్ల పెంపు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 3,000 పెన్షన్ ని 4,000 చేస్తా, నెల నెల ఇంటింటికి అందిస్తా, అంతేకాకుండా తొలి పెన్షన్ 7,000 ఇస్తా. ఎందుకంటే ఏప్రిల్లో నేను పథకం పెడుతున్నా, ఏప్రిల్ 1,000, మే 1,000, జూన్ 1,000, ఈ 3,000, జూలై 4,000 కలిపి 7,000. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జూలై 1వ తారీఖున అవ్వతాతలకి ఇంటింటికి 7,000 పెన్షన్ వస్తుందని చెప్తే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవహేళన చేశారు, అపహాస్యం చేశారు. ఇది ఎక్కడ సాధ్యం, ఎలా సాధ్యం అని సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తున్నారని. కానీ వాటన్నింటి పటాపంచలు చేస్తూ ఒక రాజనీతిజ్ఞుడు, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా చేయొచ్చో చేసి చూపించాడు. దానికి ఉదాహరణే రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉదయం 6 గంటల నుంచే వాడ వాడలా కూడా సచివాలయ ఉద్యోగస్తులు ఇంటింటికి వెళ్లి 7,000 అందిస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు 24 గంటల ముందు పాలాభిషేకం కార్యక్రమాన్ని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో చేపట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ లో ఉండే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా, రేపు ఉదయం 6 గంటలకి ఆ యొక్క సచివాలయ సిబ్బంది ఏదైతే పెన్షన్లు ఇస్తారో ఒక్కొక్కరికి 50 పెన్షన్ లెక్కన అందిస్తున్నారు. ప్రతి సచివాలయ ఉద్యోగితో మన నాయకుడు, మన కార్యకర్త, మన కార్పొరేటర్, మన సర్పంచ్, మన ఎంపీటీసీ అందరూ కూడా బూత్ కమిటీ సభ్యులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు మొత్తం కూడా ఉండాలని. ఎందుకంటే ఎన్నికల వేళ దీన్ని మనం ప్రతిష్టగా తీసుకున్నాం. సైకిల్ గుర్తు కొట్టివ్వండి, తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జూలై 1వ తారీఖున 7,000 పెన్షన్ వస్తుందని దయచేసి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త రేపటి రోజు అందరూ ఒకే దగ్గర కాకుండా దయచేసి నేను చెప్పే మాట నాయకులు, కార్యకర్తలు శ్రద్ధగా వినాలని కోరుతాం. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీ ప్రాంతాల్లో మీరు సాయంకాలం కూర్చుని ఎంతమంది పెన్షన్ వస్తున్నాయి, 6 గంటల నుంచి ఆ యొక్క సచివాలయ సిబ్బందితో ప్రతి ఒక్కరు. ఈరోజు రాష్ట్రం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అస్తవ్యస్త అనాలోచిత విధానాలతో రాష్ట్రం అన్ని రకాల కూడా దివాళా తీసింది. అన్ని రకాల కూడా ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనమై ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నెట్టిన ఒక సమర్థుడు, రాజనీతిజ్ఞుడు, అనుభవశాలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ ఇస్తున్న హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్న తీరు రాష్ట్రంలో కోట్లాది ప్రజల నీరాజనాలు అందుకుంటూ ఉన్నాయి. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని దివాళా తీస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో సంపద
సృష్టించే పరిస్థితి లేకుండా చేస్తే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఒక మంచి పేరు ప్రఖ్యాతుల్ని జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేస్తే ఈరోజు ఇంకెవరైనా ముఖ్యమంత్రిగా ఉంటే ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. కానీ ఒక సమర్థుడు, అనుభవజ్ఞుడు, దేశ విదేశాల్లో సైతం ఒక మంచి రాజనీతిజ్ఞుడిగా, ఒక సమర్థవంతమైన నాయకుడిగా, విజనరీ లీడర్గా పేరున్న చంద్రబాబు నాయుడు గారు ఆ కష్టాలని, సవాళ్ళని లెక్క చేయకుండా, సవాళ్ళనే సవాళ్లుగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ గాడిని పెట్టాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కాకుండా జగన్ గారు లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉంటే సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఎంతో సమర్థవంతంగా ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం అన్ని రకాల ఇబ్బందుల్లో ఉన్న ఒక సమర్థవంతమైన నాయకుడిగా ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే మెగా డిఎస్సి మీద తొలి సంతకం, అదేవిధంగా ఆ యొక్క దివ్యాంగులకి ఏదైతే పెన్షన్లు, ముఖ్యంగా జూలై 1వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే 1వ తారీఖున అవ్వతాతల ఇళ్లకి 7,000 పెన్షన్ అందుతుందని, నేరుగా ఇంటికి వచ్చే ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవహేళన చేశారు. ఎలా సాధ్యం? ఇది సాధ్యం కాదని. చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటే, 1వ తారీఖున గత 3 నెలలకు కలిపి 7,000 ఇస్తానంటే ఇది ఎలా సాధ్యం అని అవహేళన చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, కళ్ళుంటే రేపు ఉదయం చూడండి. రేపు ఉదయం 6 గంటలకి అవ్వతాతలకి 7,000 రూపాయలు పెన్షన్ సచివాలయం ఉద్యోగులు ఇంటింటికి వీళ్ళు అందిస్తూ ఉన్నారు. సాధ్యం కాదన్నారే, సాధ్యం కాదన్న దాన్ని సాధ్యం చేసి చూపించాడు చంద్రబాబు నాయుడు గారు. సాధ్యం కాదన్న దాన్ని చంద్రబాబు నాయుడు గారు సాధ్యం చేసి చూపించారు. ఈరోజు రాష్ట్రం అన్ని రకాల దివాలా తీసిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కాకుండా మరొకరు అయ్యుంటే ఆ పరిస్థితి లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు తన అనుభవంతో ఈరోజు చెప్పిన మాట కట్టుబడి రేపు ఇంటింటికి పెన్షన్లు అందిస్తూ ఉన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా వారి కటౌట్కి పాలాభిషేకం వేలాది మంది కార్యకర్తల సమక్షంలో పాలాభిషేకం చేయడం జరిగింది. అవ్వతాతల పక్షాన, దివ్యాంగుల పక్షాన ఏదైతే ఆ భూ హక్కుల చట్టంతో భయభ్రాంతులై తమ తాతలు తండ్రులు తమ కష్టంతో కొనుక్కున్న పొలాల మీద మా హక్కు లేదా అని భయపడే భయభ్రాంతులైన ప్రజల పక్షాన, పేదవాడి ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్ల పక్షాన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసేదానికే ఈ పాలాభిషేకం కార్యక్రమాన్ని చేశామని తెలియజేస్తూ రేపు ఉదయం ఒక పండుగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ వాడవాడలా అవ్వతాతల ఇంటింటికే వెళ్ళి పెన్షన్లు 7,000 రూపాయలు అందించబోతున్నాం. ఆ అవ్వతాతల ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి, ఆ దివ్యాంగుల ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ ఉండాలని, భూ హక్కుల చట్టంతో భయభ్రాంతులై, భూ హక్కుల చట్టంతో జగన్ గారి దుర్మార్గపు భూ హక్కుల చట్టంతో జగన్ గారి దుర్మార్గ భూ హక్కుల చట్టంతో భయభ్రాంతులైపోయిన ప్రజలు ఈరోజు ధైర్యంగా సంతోషంగా స్వేచ్ఛతో ఉన్నారు. వారందరి పక్షాన వారందరి దీవెనలు బాబు గారికి ఉండాలని కోరుకుంటున్నారు. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు
పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవికా పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.